టాలీవుడ్లో నందమూరి హీరో అయిన మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజాగా ఓ మూవీ చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ సినిమాలో మన ఎన్టీఆర్ మూడు క్యారెక్టర్లలో నటించబోతున్న సంగతి కూడా తెలుసు. అందులో ఒక క్యారెక్టర్ కు జోడీగా రాశి ఖన్నాను సెలెక్ట్ చేశారు. ఇక రెండో క్యారెక్టర్ కు జోడీగా నివేదా థామస్ ను సెలెక్ట్ చేశారట. అదేనండి, మొన్న వచ్చిన జెంటిల్మెన్ సినిమాలో హీరోయిన్ గా నటించిందిగా ఆ అమ్మడే ఈ మూవీలో సెకండ్ హీరోయిన్. ఇకపోతే ఎన్టీఆర్ మూడో క్యారెక్టర్ కు జోడీగా ఒక హీరోయిన్ ను మాత్రమే సెలెక్ట్ చేయాల్సిందని చెప్పారట. వీరిద్దరూ ఇంతకు ముందు ఎన్టీఆర్ తో ఏ సినిమాలో కూడా నటించలేదు కాబట్టి ఎన్టీఆర్ తో వీళ్ళిద్దరూ నటించడంలో ఒక కొత్త లుక్ వస్తుందని భావిస్తున్నారట. ఇది మాత్రమే కాకుండా ఇప్పటికే ఐటమ్ గర్ల్ గా లక్ష్మీరాయన్ కూడా సెలెక్ట్ చేసేశారు. డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీ ఫిబ్రవరి 10వ తేదీన భారీ ఎత్తున ప్రారంభం కాబోతుంది. అదే నెల ఫిబ్రవరి 15 నుండి రెగ్యులర్ షూటింగ్ జరుగుతుందట. అలాగే ఈ సినిమాని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మించనున్నారు. జనతా గ్యారేజ్ వంటి సూపర్ హిట్ మూవీ తర్వాత ఎన్టీఆర్ చాలా టైం గ్యాప్ తీసుకుని చేస్తున్న మూవీ పేరు తెలుసుగా మీకు, అదే జై లవ కుష. ఏది ఏమైనా ఇక మిగిలింది ఈ సినిమాలో ఎన్టీఆర్ మూడో క్యారెక్టర్ కు జత కట్టబోతున్న హీరోయిన్ ఎవరా అని తెలియాలి. ఇలాంటి స్పెషల్ అండ్ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఎప్పటికప్పుడు మీ హోమ్ పేజ్ లోకి రావాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మా పులిహోర న్యూస్ ఛానల్.